డిస్కస్ చేద్దాం. సో థర్డ్ క్లాస్ కాబట్టి పిల్లలకి చాలా తక్కువ బేసిక్స్ అనే ఉంటాయండి. అంటే మనం నేర్చుకోవడానికి అవసరమైన అన్ని బేసిక్స్ అయితే ఉండవు, అంటే మనం నేర్చుకోవడానికి అవసరమైన అన్ని టాపిక్స్ ఏమి ఉండవండి. మనం ఆ స్టేజ్ దాటేసి వచ్చాం కాబట్టి అవి మనకి చూస్తుంటే ఇంతేనా అనిపిస్తుంది, బట్ మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. సో థర్డ్ క్లాస్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ లెసన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు థర్డ్ క్లాస్ కూడిక గురించి అలాగే మిగతా టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కూడికలో భాగంగా ఏంటంటే పిల్లలకి వందలు, పదులు, ఒకట్లు ఈ వీటిని పరిచయం చేస్తారన్నమాట. సో వీటి యొక్క సంకలనం అనేది పరిచయం చేస్తూ ఉంటారు. అలాగే కూడికలో తీసి అంటే వేరుగా చేసి విస్తరణ రూపం ద్వారా ఏంటంటే కూడిక చేయడం అనేది కూడా పిల్లలకి నేర్పిస్తారు. సపోజ్ ఇక్కడ 12 అనేది ఉన్నదనుకోండి, 12ని 14ని కలపాలనుకోండి. సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎంత అంటే ఎలా అంటే ఈజీగా విస్తరించి కలపడం ద్వారా ఈజీగా వాళ్ళకి నేర్పుతూ ఉంటారు. అంటే ఎలా 10+2 14ని 10+4, సో ఈ టెన్స్ టెన్స్ వన్స్ వన్స్ కలపడం ద్వారా అంటే పదుల్ని ఒకసారి ఒకటిని ఒకసారి కలపడం ద్వారా ఈజీగా వాళ్ళకి కూడిక అనేది అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. సో అది అంటే కూడికని విస్తరించి కలపడం ద్వారా పదులకు పదులుగా ఒకటికి ఒకటిగా కలపడం ద్వారా ఈజీగా చేయడం అనేది నేర్పుతారు. సపోజ్ ఇక్కడ 13 15ని కలపమన్నారు. సో 13 ఏంటి 10+3, అలాగే 15ని 10+5, సో ఈ 10s 20, ఇది 8 28, ఇలా ఏంటంటే ఇలా కలపడం ద్వారా పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ అన్నీ కూడా అవే ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే 13+21 13+21ని వీళ్ళు ఎలా కలిపారంటే 13+20+1, సో ఈ 13కి 1 కలిపారు, 14+20 34. సో ఇలా అంటే మనకి విస్తరణ రూపంలో ఎలా అయినా మనం కలుపుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనసులో లెక్కించి జవాబులు ఖాళీలో రాయమన్నాడు. సో ఇప్పుడు మనం ఎలా అంటే 40+20 60, 5+3 8 68, ఇలా ఏంటంటే మనం ఫస్ట్ పదుల స్థానాన్ని కలిపి తర్వాత ఒకట్ల స్థానాన్ని కలిపేలాగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 68 మంది, ఒక పాఠశాలలో 68 మంది బాలురు, 79 మంది బాలికలు ఉన్నారట. సో వాళ్ళని కలపమన్నారనమాట. ఇక్కడ ఎలా అంటే 68, సో 60 పదులు 8 ఒకట్లు, 79ని 70 పదులు 9 ఒకట్లు కింద చేశారు. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఈ ఏవైతే ఒకట్ల స్థానం నుంచి మనం స్టార్ట్ చేయాలి కాబట్టి ఒకట్లని కలుపుతారనమాట. 8 9 ఎంత 17 అవుతుంది. సో 17 అంటే 17 ఒకట్లు. సో వీటి నుంచి మనం 10 ఒకట్లు అనేవి తీసుకోవచ్చు కదా. సో ఇంకా మిగిలినవి ఎన్ని ఉంటాయి, 7 ఒకట్లు అనేవి ఉంటాయి. సో 7 ఒకట్లని ఇక్కడ వేసి, సో 7 ఒకట్లని ఇక్కడ వేసి ఆ 10 ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చి ఆ విధంగా మనం సంకలనం అనేది చేస్తూ ఉంటాం. సో అలా పిల్లలకి ఏంటంటే ఈ స్థాన విలువలు వాటి గురించి కూడా ఈ సంకలనంలోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అలానే 125ని 144ని కలపమన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక పదుల వరకు ఇచ్చారు కదా, పదులు ఇచ్చి తర్వాత ఒకట్లు, సో ఒకట్లు కలిపిన తర్వాత పదులకి అలా వెళ్ళారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వందలు కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటి 100 100, తర్వాత 10 10, 2 పదులు కాబట్టి 2 పదులు, ఇక్కడ 4 పదులు కాబట్టి 4 పదులు, 5 ఒకట్లు 4 ఒకట్లు. సో 5 ఒకట్లని 4 ఒకట్లని కలుపుతారు, 9 వచ్చింది. ఒకవేళ ఇక్కడ 10 వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, ఇక్కడ 1 అనేది వేస్తారనమాట. సో అలా అంటే ఈ 10లు అనేవి ఇటువైపుకి పంపించేస్తూ ఉంటారు. సో అలా ఏంటంటే పిల్లలకి ఈ 1లు 100లు 10లు స్థాన విలువల ద్వారా కూడిక అనేది నేర్పుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి దానికి సంబంధించినవే, ఆ విధంగా పిల్లలకి సంకలనం నేర్పేవే. సో ఇవి మనకి కూడిక గురించి. అలాగే తర్వాత ఏంటి అంటే అంచనా వేయడం. సో సపోజ్ 2 సంఖ్యలు అనేవి ఇప్పుడు 325+125 ఇలా ఉన్నాయనుకోండి, ఇది 400 కంటే తక్కువ ఉంటుందా లేకపోతే 500 కంటే ఎక్కువ ఉంటుందా, ఇలా పిల్లలు అంచనా వేయగలగాలన్నమాట. మనం లాస్ట్ వీడియోస్లో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఏమనంటే సంఖ్యల్ని దగ్గర పదులకి దగ్గర 100లకి కుదించి రాయడం గురించి. సపోజ్ ఇక్కడ ఏమంటున్నాడంటే 475 220ల మొత్తం 600 కన్నా ఎక్కువ లేదా 600 కన్నా తక్కువ అని అడుగుతున్నారు. సో ఇక్కడ 600 కన్నా ఎక్కువే అవుతుంది, ఎందుకంటే మనకి 400 200 600 అక్కడ అయిపోయింది. సో మిగతా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 600 కంటే ఎక్కువ అని మనం
చెప్పొచ్చు. సో ఇలా ఏంటంటే సంఖ్యల్ని మనం ఫస్ట్ వందల్ని కలపడం ద్వారా లేకపోతే పదుల్ని కలపడం ద్వారా ఆ విధంగా మనం అంచనా వేసి కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈజీగా చెప్పొచ్చు కదా 600 కంటే అది ఎక్కువ ఉంటుందని, అలా అంచనా ద్వారా కూడి కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే 163 125 మొత్తం 200 కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇందులో 100 ఇందులో 100 ఉంది, ఆ రెండు కలిపితేనే 200. సో మిగతా మనకి ఇంకా సంఖ్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్య కూడా 200 కంటే ఎక్కువ ఉంటుంది అని పిల్లలు చెప్పగలుగుతారనమాట. సో అలా ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ వందలు తర్వాత పదులు వీటిని అడ్జస్ట్ అంటే కలుపుకోవడం తెలియాలన్నమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి 13 అంటే 1 10 మరియు 3 1 లేక 100 మరియు 3 10 అన్న. సో 13 అంటే ఇది 1 స్థానం. సో ఇక్కడే పిల్లలకి స్థాన విలువల గురించి కూడా చెప్పాలన్నమాట, 1 10. సో ఇక్కడ 1 అనేది 10 స్థానంలో, 3 అనేది 1 స్థానంలో, అంటే 1 10 3 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో అలా మనకి కొన్ని సమ్స్ అనేవి ఇచ్చాడు. 125 45 అనేది ఎక్కువ తక్కువ అంటే 100 కంటే ఎక్కువే. సో అలా మనకి ఇక్కడ కొన్ని సమ్స్ అయితే ఎక్సర్సైజ్లో ఇచ్చాడు. సో అవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు ఉన్నవే. సమ్స్ కనుక చూసుకుంటే ఇవన్నీ కూడికి సంబంధించివే, కాకపోతే థీరీ రూపంలో ఇస్తారనమాట. ఇక్కడ చూడండి కాణాల బడిలో 215 మంది విద్యార్థులు ఉన్నారు. బడి ప్రారంభంలో జూన్ మాసంలో 67 మంది పిల్లలు కొత్తగా చేరారు. ఇప్పుడు ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఆల్రెడీ ఉన్నవాళ్ళు 215, ఇప్పుడు కొత్తగా చేరిన వారు 67. సో ఈ మొత్తం మంది ఎంత అంటే దీనికి వచ్చిన ఆన్సర్. సో అలా ఏంటంటే మనకి మొత్తం థీరీగా ఉన్నవి మనం కూడిక రూపంలో మార్చుకోగలగాలి అంతే. సో ఇంత థర్డ్ క్లాస్లో మరి మనకి అంత ట్విస్ట్గా ఉన్న సమ్స్ ఏమి ఉండవు. 4th 5th కొంచెం ఈ సమ్స్ అంటే కూడికలోనే కొంచెం తికమక్కగా, తీసివేతలో కొంచెం తికమక్క, ఇలా క్వశ్చన్స్ అనేవి 1 2 తగులుతూ ఉంటాయి. సో నెక్స్ట్ తీసివేత. తీసివేత గురించి కనుక చూసుకుంటే మనకి తీసివేతనే వ్యవకలనం అని కూడా అంటారు. అంటే ఏవైనా కొన్ని వస్తువుల నుంచి కొన్ని వస్తువులను తీసివేయడాన్ని మనం తీసివేత అని అనొచ్చు. సో ఈ తీసివేతలో మనకి పదుల స్థానం నుంచి 1 అప్పు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఈ క్లాస్ నుంచి పరిచయం అయితే చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా అంతే, ఇందాక మనం చెప్పుకున్నట్టు 10 100 1 విడదీసి అక్కడి నుంచి వ్యవకలనం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 245 కన్నా 379 ఎక్కువ కావున, సారీ ఇక్కడ సమ్కి సంబంధించి అన్నమాట ఇది. నెక్స్ట్ చూస్తే ఇలానే మనకి మొత్తం ఏంటంటే పిల్లలకి 100 10 1 ద్వారా విడదీసి చెప్పడం అనేది ఉంటుంది. తీసివేతకి సంబంధించి మొత్తం అన్నీ కూడా తీసివేతకి సంబంధించే చిన్న చిన్న సమ్స్ ఇవన్నీ కూడా మనం చూసే అంత పెద్ద సమ్స్ అయితే ఏం కాదు. బట్ ఒక సమ్ చూద్దాం పోని. గౌరీ ఒక కథల పుస్తకంలో 194 పేజీలు చదివిందట. శ్వేత అదే కథల పుస్తకంలో 128 పేజీలు చదివిందట. ఎవరు ఎక్కువ పేజీలు చదివారని అన్నారు. సో ఈ గౌరీ చదివిన 194 పేజీల్లోంచి 128 తీసేస్తే మనకి ఎవరు ఎక్కువ చదివారు, సో ఎన్ని ఎక్కువ పేజీలు చదివారు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసి చెప్పేయచ్చు 128 కంటే 194 ఎక్కువ కాబట్టి గౌరీ 194తో ఎక్కువ పేజీలు చదివింది. అయితే ఎన్ని ఎక్కువ తెలియాలంటే ఇందులోంచి మనం ఈ 128ని తీసేయాలి. సో ఇలా ఏంటంటే థీరీ పరంగా మనకి సమ్స్ అనేవి ఇస్తూ ఉంటాడు, అవంత కష్టమైతే ఏం కాదు. సో ఇవన్నీ కూడా మనకి తీసివేతకి సంబంధించే. సో తీసివేతలో మనకి బేసిక్ ఉంటాయన్నమాట, కూడికలు ఏవైతే చెప్పుకున్నామో అవే. నెక్స్ట్ కూడిక మరియు తీసివేతలను ఉపయోగించుట. కూడిక తీసివేతని ఎట్ ఎ టైం మనం ఓ చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 40 + 15 55, అదే 55 - 15 40. ఇలా ఏంటంటే ఇప్పుడు 40 + 15 = 55 అవుతుంది. అదే 55లోంచి 15 తీసేస్తే 40 వస్తుంది. సో ఇలా ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్లో కూడిక తీసివేత రెండు కలిపి మనం చేసుకుంటూ ఉంటాం. సో కూడిక తీసివేతలో మనకు వచ్చిన ఆన్సర్స్ అనేవి కరెక్టో కాదో చూసుకోవడానికి కూడా ఒకవైపు కూడిక ఒకవైపు వ్యవకలనం అనేది తీసివేత అనేది కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా 78 - 25 ఎంత వచ్చింది? 53. సో 53 కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే 53కి మళ్ళీ 25 కలిపితే 78 వస్తుంది. సో అలా ఏంటంటే మనం తీసివేతని సంకలనాన్ని అంటే కూడికని సమన్వయం చేసి చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సంఖ్యల యొక్క అమరిక అనేది ఇచ్చాడు.
ఇక్కడ నెక్స్ట్ వచ్చే సంఖ్యల్ని రాయమన్నాడు అనమాట. 100, 200, 300, 400 తర్వాత 500, 600, 700 అలా వస్తుంది. అలాగే ఇక్కడ 900, 800, 700 అలా ఏంటంటే వెనక్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ 600, 500, 400, 300, 200, 100 ఇలా వెనక్కి. అయితే ఇక్కడ కనుక చూసుకుంటే 50, 50 పెరుక్కుంటూ వెళ్తుంది. 50, 100, 150, 200, 250, 300, 350, 400 అలా అనమాట. అలాగే ఇక్కడ చూస్తే 650 తగ్గుకుంటూ వెళ్తుంది. 600, 550, 500, 450, 400, 350, 300, 350, 400 అలా తగ్గుతూ వెళ్తుంది. సో ఇలా మనకి ఇలాంటి బిట్స్ కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆర్డర్ తర్వాత వచ్చే సంఖ్యలని ఇలా ఏదో ఒకటి ఇచ్చి తర్వాత వచ్చే సంఖ్యల్ని మనల్ని రాయమంటూ ఉంటాడు. సో వీటి మధ్య భేదం అలాగే ఎంత యాడ్ చేస్తున్నారు ఎంత మైనస్ చేస్తున్నారు అనేది మనకు తెలిస్తే నెక్స్ట్ వచ్చే సంఖ్యలు అనేవి రాస్తాం. అంటే ఎంత ఈజీగా ఇవ్వకపోయినా మనకి కొంచెం కష్టంగా అయినా ఈ మోడల్లో బిట్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ లాస్ట్ చూసారా మనకి ఇవన్నీ కూడా 5లు, 10లు, 100లు ఇలా మనకి ఉన్నాయి. అయితే లాస్ట్లో కనుక చూసుకుంటే మనకి 653 నుంచి 639 అంటే 15, 15 మైనస్ చేసుకుంటూ ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో వాటి మధ్య ఆ యొక్క తేడా అనేది ఎంత ఉన్నది, కలుపుతున్నాడా తీస్తున్నాడా అనేది మనం తెలుసుకోవాలి. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ మనకి కొన్ని లెక్కలు అనేవి ఇచ్చాడు వాటిపైనే. సపోజ్ ఇక్కడ చూస్తే సృజన వద్ద కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆమె అన్నయ్య ఆమెకు 136 పుస్తకాలు ఇచ్చాడు. ఇప్పుడు సృజన వద్ద 245 పుస్తకాలు ఉన్నవి. సృజన వద్ద మొదట ఉన్న పుస్తకాలు ఎన్ని? సో వాళ్ళన్నీ ఇచ్చినవి 136. ఆమె కాడ మొత్తం ఇప్పుడు ఉన్న పుస్తకాలు ఎన్ని? 245. సో ఈ తీస్తే కనుక మనకి ఆమె దగ్గర ముందు ఎన్ని పుస్తకాలు ఉండేవో వస్తూ ఉంటాయి. సో అలా మనకి తీసివేతకు సంబంధించి, కూడికలకు సంబంధించి ఇక్కడ కొన్ని సమ్స్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే గుణకారం. సో గుణకారంలో కనుక చూసుకుంటే గుణకారాన్ని మనం ఏమనొచ్చు అంటే ఆవర్తన సంకలనం, అంటే పదే పదే కూడడాన్ని మనం గుణకారం అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, సమూహాన్ని లెక్కించి మొత్తాన్ని రాయండి అని అన్నాడు. ఫ్యాన్లో మొత్తం రెక్కలు ఎన్ని? 3. అలా ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి? 3, అంటే 3+3+3 అంటే 3, 3 9. ఇక్కడ మనం 3+3+3 అనేది ఎన్నిసార్లు అలా పదే పదే మనం కలుపుతూ ఉన్నాం, కూడిక చేస్తూ ఉన్నాం. అందుకే దీన్ని ఆవర్తన సంకలనం అంటారు, అంటే పదే పదే కూడడం అని కూడా అంటూ ఉంటారనమాట. అలాగే సైకిల్, ఇక్కడ సైకిల్ చూస్తే ఒక్కొక్క దానికి 2 చక్రాలు ఉన్నాయి. అలా ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 8. సో 8 చక్రాలు అనేవి ఉన్నాయి. 4 రిళ్ళ 8, 4 సైకిళ్ళు ఉన్నాయి. అలాగే ఎన్ని చక్రాలు ఉన్నాయి? 2. సో 4 రిళ్ళ 8. ఇలా మనకి గుణకారానికి సంబంధించి భావనలనే ఉంటాయి. ఇక్కడ 3rd క్లాస్ పిల్లలకు కాబట్టి ఇలా ఫస్ట్ సంకలనం అనేది చేయిస్తూ కూడిక ద్వారా వాళ్ళకి గుణకారం అనేది నేర్పుతారు. సో ఇక్కడ 3 9లు అనేది ఉన్నది. వాళ్ళకి ఏంటంటే 9+9+9 ఎంత అని అడుగుతారు. అలా కూడిక అనేది చేయిస్తారు. దాని తర్వాత ఇక్కడ 8 9లు ఉన్నాయి? 3 9లు 3 ఉన్నాయి. 9లు ఎన్ని? అవి 9లు కాబట్టి 3 9 27. సో అప్పుడు ఇలాంటి భావన అనేది వాళ్ళకి పరిచయం చేస్తారు. అలాగే 3+3 3 ఎన్ని ఉన్నాయి? 2, 3 × 2 = 6. ఇలా వాళ్ళకి ఫస్ట్ సంకలనంతో స్టార్ట్ చేసి, అంటే కూడికతో స్టార్ట్ చేసి గుణకారం అనే భావన అనేది తీసుకొస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బొమ్మ అనేది ఇచ్చాడు. పిల్లలు ఎన్ని సమూహాలుగా ఉన్నారంటే 1, 2, 3, 4 సమూహాలుగా ఉన్నారు. ఒక్కొక్క సమూహంలో ఎంతమంది ఉన్నారు? 3, 3, 3. సో 4 × 3 మొత్తం ఎంతమంది పిల్లలు? 4, 3 = 12. సో అలా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అలా పిల్లలకి ఏంటంటే ఫస్ట్ సంకలనం చేయించి ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాటిని మనం 4 × 3 అని రాయొచ్చు. సో అంటే 4ని 3 సార్లు మనం కూడాలి అని అర్థం అనమాట. సో అలా మనకి గుణకార భావన అనేది తీసుకొస్తారు. సో గుణకారం యొక్క గుర్తు అనేది ఇది. దీన్ని మనం ఇంటూ అని చదువుతూ ఉంటాం. 4 × 3 లేకపోతే 2 × 4. సో ఇంటూ అని చదువుతూ ఉంటాం. ఇది గుణకారం యొక్క గుర్తు. గుణకారం అనగా ఆవర్తన సంకలనం అనగా మళ్ళీ మళ్ళీ కూడడం. అది ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో పదే పదే మనం కూడుతూ ఉంటే మనకి గుణకారం అనే భావన అనేది వస్తుంది. దాన్నే మనం ఆవర్తన సంకలనం అని కూడా అంటాం.
ఇక్కడ చూడండి కొవ్వొత్తులు అనేవి ఇచ్చారు. మొత్తం ఎన్ని సమూహాలు ఉన్నాయి? 4 సమూహాలు ఉన్నాయి. ఒక్కొక్క సమూహంలో ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 5 కొవ్వొత్తులు ఉన్నాయి. సో ఇప్పుడు 4 గుంపుల్లో 5 కొవ్వొత్తులు ఉంటే మొత్తం ఎన్ని? 4 5 20 సో అలా మనం పదే పదే కూడి చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 5 సమూహాలు ఉన్నాయి. ఒక్కొక్క సమూహంలో ఎన్ని? 3 5 3 15 మొత్తం ఎన్ని ఉన్నాయి? పిల్లలు 15 ఉన్నాయి. సో అలా మనం గుణకారానికి సంబంధించిన భావన పిల్లల్లో తీసుకురావచ్చు. అలాగే ఇక్కడ చూడండి గుణకార రూపంలో రాయమన్నాడు. సో 5 ఎన్ని ఉన్నాయి? 3 3 5 15 6 ఎన్ని ఉన్నాయి? 4 4 6 24 7 ఎన్ని ఉన్నాయి? 2 2 7 14 సో ఇలా మనం వాటిని గుణకార రూపంలోకి మార్చొచ్చు అన్నమాట. నెక్స్ట్ కప్పగెంతులు. అంటే ఇది ఏంటి అంటే సంఖ్యా రేఖ పైన గుణకారం అనేది పిల్లలకి నేర్పించడం చాలా ఈజీ అవుతుంది. సో బేసిక్ స్టేజ్లో పిల్లలకి ఈ సంఖ్యా రేఖను ఉపయోగించి బోధన అనేది చేస్తూ ఉంటారనమాట. సపోజ్ ఇక్కడ చూస్తే పిల్లలకి 6 3 ఎంత అనేది తెలుసుకో సారీ 6 3 18 ఎంత అనేది తెలియాలి పిల్లలకి నేర్పాలి అనుకుంటే మనం ఈ ఏదైతే 0 ఉన్నదో 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 3 3 అంకెలకి ఒకవైపు డాట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో అలా ఎన్నిసార్లు వెళ్ళాలి? 6 సార్లు. సో 1 2 3 4 5 6 సో 6 సార్లు 3 చొప్పున కప్ప గెంతుకుంటూ వెళ్ళింది అనుకోండి. సో ఎక్కడ ఆగింది? మళ్ళీ 18 దగ్గర ఆగింది. సో 6 6 3 ఎంత? 18. సో ఇలా పిల్లలకి సంఖ్యా రేఖ పైన గుణకారం అనేది నేర్పడం. అలాగే ఈ సంఖ్యా రేఖ పైన పిల్లలకి సంకలనం కానీ వ్యవకలనం అంటే కూడిక తీసివేత కూడా వీటి ద్వారా అయితే నేర్పించవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా దానికి సంబంధించినవే. గుణకార భావన పిల్లలకి ఈ విధంగా అర్థమవుతూ ఉంటుంది. సో వీటిల్లో భాగంగానే పిల్లలకి ఫస్ట్ పదెక్కం అని అంటే ఎక్కాలనేవి కూడా ఇక్కడే నేర్పిస్తూ ఉంటారనమాట. ఇక్కడ నెక్స్ట్ 0 తో గుణకారం. 0 తో గుణకారం అంటే 0 తో ఏ సంఖ్యను గుణించినా కూడా మనకి 0 అనేదే వస్తుంది. సో ఏ సంఖ్యను 0 తో గుణించినా వచ్చే ఫలితం ఎంత అంటే 0. ఏ సంఖ్యకి ఏదైనా ఒక సంఖ్యకి 0 కలిపితే ఎంత వస్తుంది అంటే అదే సంఖ్య అనేది వస్తుంది. అదే సంఖ్యకి 0 తో కనుక ఇంటూ చేస్తే 0 అనేది వస్తుంది. సో ప్లస్ ఇంటూలో ఈ విధమైన అమరికను మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 తో గుణకారం. 1 తో గుణకారం ఏదైనా ఒక సంఖ్యని సపోజ్ 5 1 తో గుణకారం చేస్తే మీకు మళ్ళీ అదే సంఖ్య అనేది రావడం జరుగుతుంది. సపోజ్ 34 ఉన్నది, 34ని 1 తో గుణకారం చేస్తే మళ్ళీ 34 రావడం జరుగుతుంది అన్నమాట. సో అలా 0 తో గుణకారం చేస్తే 0 వస్తుంది, 1 తో గుణకారం చేస్తే అదే సంఖ్య అనేది వస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే ప్రతి సందర్భంలో జవాబు ఒకేలా ఉన్నాయా? 3 6 2 3 6 5 4 20 4 5 20 సో ఇలా ఏంటంటే మనం 2 సంఖ్యల్ని ఎటువైపు నుంచి గుణకారం చేసినా వాటి యొక్క ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 2 3 3 చేశారు, ఫలితం అనేది ఒకేలా ఉంది కదా. అలా మిగతా మీరు ఏమి చూసినా 2 సంఖ్యల్ని వాటి యొక్క క్రమం ఆధారంగా లేకుండా ఎటువైపు నుంచి గుణించినా వాటి యొక్క ఫలితం అనేది ఒకేలా వస్తుంది. అలాగే కూడికలో కూడా మనం 2 సంఖ్యల్ని ఎలా గుణించినా దాని యొక్క ఫలితం అనేది ఒకేలా వస్తుంది. కానీ మనం తీసివేతలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సింబల్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. సో అది మనకి పెద్ద సంఖ్యల గుణకారం. పెద్ద సంఖ్యల గుణకారంలో ఏంటంటే ఇందాక మనం ఎలా అయితే సంకలనంలో ఒక సంఖ్యల్ని విడదీసి విస్తరణ రూపంలో చేసి ఎలా అయితే కూడిక జరిపామో ఇక్కడ కూడా అలానే అనమాట. సపోజ్ ఇక్కడ 21 3 గుణించమంటున్నారు. సో ఇక్కడ ఎలా? 20 + 1 దాన్ని 3 గుణించాలి. ఫస్ట్ ఏంటి? 3 20 3 1 ఇలా 3 20 60 + 3 1 3 63 ఇలా ఏంటంటే విస్తరణ రూపం ద్వారా చేయడం వల్ల పిల్లలు ఇంకా వేగంగా నేర్చుకుంటారు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూసారా 20 + 1 60 + 3 63 ఇలా మనకి విడదీసి గుణకారం అనేది జరుపుతున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ
చూసినట్టయితే ఇక్కడే మనకి వాళ్ళకి పదులు ఒకట్లు వీటి యొక్క స్థానాలు కూడా మనం ఎలా అయితే సంకలనంలో పదులు అనేవి వంద ఒకట్లలో 10 ఒకట్లు అనేవి ఉన్నాయనుకోండి, దాన్ని ఒక 10 కింద ఇవ్వడం, లేకపోతే తీసివేతలో ఒక 10 అప్పు తెచ్చుకోవడం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న సమస్య గుణకారాలకి సంబంధించి. సో నిత్య జీవితంలో గుణకారం అని చెప్పి మనం అంటే డైలీ లైఫ్లో గుణకారాన్ని ఎలా యూజ్ చేస్తాం, సపోజ్ ఇక్కడ ఒక చోట 5 ఆటోలు అనేవి ఉన్నాయనుకోండి, ఒక్కొక్క ఆటోలో 4 కూర్చున్నారు. సో 5 ఆటోల్లో మొత్తం ఎంతమంది కూర్చున్నారు అంటే 5 × 4 = 20. సో ఇలా మనకి డైలీ లైఫ్లో ఈ గుణకారం అనేది చాలా ప్లేసెస్లో అంటే చాలా సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇవ భాగాహారం. సో గుణకారం ఇవన్నీ కూడా మనకి సంకలనం వ్యవకలనం గుణకారం భాగాహారం ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం అయితే వస్తూ ఉంటాయి. సో అందుకనే పిల్లలకి ఈ ఆర్డర్లో నేర్పించడం అనేది అవసరం.